ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు జోర్దార్ కూర్చున్నాను ఎక్కడ పోయినా నిమ్మల కూర్చున్నాడు ఏం జరుగుతుందా ఇక పూరగాడు ఇక అంతా తిరుగుతున్నావు రాజన్న ఈ సంగారెడ్డి జిల్లాలా మన సొంత జిల్లాలా బోనాలు అవుతున్నాయి ఇక బోనాల దగ్గర పోదాం అంటాను నేను బుణను చదువుతున్నా కానీ కుదరలేకపోయి అదే వచ్చామంట ఇక్కడ వచ్చాక పోతాం మా పక్కన ఇక సదస్సు పెట్టు టౌన్ ఇక్కడికి వచ్చాను రా ఇక్కడ అన్నున్నాడు అంజనేయులు యాదవ్ అన్న పేరు బీసీసీఎల్ అధ్యక్షులు ఇంకా మళ్ళీ 2004 నుండి కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీ వేసేది లేదు పోయేది లేదు అన్న ఇక ఇదే పార్టీ నుండి కార్యక్రమాలు చేస్తున్నావు సోషల్ కార్యక్రమం అంట అన్నాడు ఏం చేస్తున్నావు ఏమి లెక్కను ఇక రాజకీయ ప్రస్థానం ఎట్లా సులువైంది అన్న చేసే పని అయింది ఇవన్నీ ముచ్చబెడతా జర చూడండి ఇక చూస్తే ఇక నీ దగ్గర క్వశ్చన్ నా జరుగు చెప్పింది ఇక పెడదాం మరి పెడదాం ఇక రాజకీయ ప్రస్థానం బాగానే ఉందని తెలిసిందే మరి జోబు సొంతం చూపెట్టే కదా మరి ఇక అవన్నీ తెలుసుకొని మరి ఇక్కడ ఎందుకు వచ్చినావు ఏం కథ ఇక్కడ రాజకీయం ఎట్లా నడుస్తుంది అని తెలుసుకుందాం వచ్చిన పెడదాం మరి ముచ్చటి పెడదాం మరి ముద్దు ఏమంటారు అంత మేము అంజనీ అంటాం అంజనీ అంటాం అంజీ అంటారు అంజీ అని అంజీ అంటారు నేను ఎట్లా పిలుస్తా అంజనీ అని పిలుస్తాను అంజీ బాయ్ చెప్పే దాని గురించి ఏలేదన్నా వచ్చేసి ప్రాపర్ వచ్చేసి జోబుపేట అన్న జోబుపేట అయితే నేను 2004 మ్యారేజ్ 2004 మ్యారేజ్ అండ్ సదాసపేటే అత్తగారు అమ్మలో కూడా సదాసపేటి కలిగి ఉంటాం అట్లా అంటే ఫేమస్ పెళ్లి చేసుకున్నా లేకపోతే అమ్మలైనా చూసిరా సంబంధం పెద్ద చూసిందా చదువుకున్నావు ఏమో నేను ఏం చదవలేదు అన్న ఏం చదువుకోలేదు ఏం చదువుకోలేదు ఏం చదువుకోలేదు చిన్నప్పటి నుంచి నా సొంత కష్టంతోనే పైకి వచ్చినాను ఏం పని చేస్తుంటా నేను ఫస్ట్ 2004 మ్యారేజ్ కాకుండా 2005 లో ఎంఆర్ఎఫ్ లో చేసిన ఏ పార్టీ అవసరం లేదు జగ్గిరెడ్డి వస్తున్నాం అంటే సార్ మనకి ఏంటంటే చైర్మన్ సదాసపేట చైర్మన్ అప్పటి నుంచి మనకు ఇంతమంది అంటే అనమాట ఇక అది సారే మడుతూ నేను వండుకుంటా 2009 రాజశేఖర రెడ్డి పాదయాత్ర అప్పుడు ఇక సార్తోనే అటాచ్ అయ్యి ఇక అప్పటి నుంచి 2004 నుంచి కాంగ్రెసే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ఇంకా కాంగ్రెస్ వీడియో లేదు సత్యం లేదు ఇక మనం దస్తరిగా కాంగ్రెస్ లకి ఇవ్వాలి కానీ ఇక కాంగ్రెస్ గింత గింత గట్టి నిర్ణయం తీసుకునేందు కోసం అన్న అంటే అన్న అది పేదల పార్టీ ఒక సముద్రం సముద్రంలో ఎన్నో కొన్ని ఒక బిందె నిలబోతాయి కాలే కదా సముద్రం 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 ఇప్పుడు ఇవన్నీ వచ్చిన పార్టీలు అంతా కూడా చిన్న చెరువులు ఇప్పుడు కేసీఆర్ కానీ ఇప్పుడు టీఆర్ఎస్ కానీ ఏది వచ్చినా చిన్న చిన్న చెరువులే కాంగ్రెస్ అయితే ఎక్కడ సెంట్రల్ పెద్ద పార్టీ కదా సెంట్రల్ ఏదన్నా కాంగ్రెస్ అంటే ఒకటి అంతే మనకి జోగిపేటకి వెళ్ళి హాస్పిటల్కి ఎందుకు వస్తాయో ఇక నాకు అక్కడ కడలలో అంటే మాకు చాలా పట్టున్న విలేజ్ విలేజ్ అట్లేం లేదు అక్కడ కూడా పుట్టి పెరిగింది అంతా కానీ అక్కడ ఉపాధి లేకుండే అప్పుడు మనకు మేనేజర్ కొత్తది మనం వచ్చాం అక్కడ కూడా చిన్న ఉన్నప్పటి నుంచి కొట్లాడాలి డైలీ ఇక నడిచింది చిన్న ఉన్నప్పటి నుంచి అదే నడిచింది ఇక పెద్ద మనసులు కూడా మన ఆయన మా అమ్మాయి మా అంటే వద్దురా పెళ్ళయింది మీరు వెళ్ళాము చేసుకోవాలంటే ఎంఆర్ఎఫ్ లో ఎక్కినా 2004 మీరు ఎంతమంది అన్నారు నేను ఒక్కరిని అన్న ఒక్కరు నేను ఒక్కరు నాయన నాన్న చనిపోయాడు మొన్న అమ్మ ఏంటి అంటే నేను ఇంకటికి అమ్మాయి రాజకీయం చేసినా లేదన్న నాయనకు అసలు రాజకీయం అంటే తెలియదు తెలియదు ఇక నాకేంటంటే కొంచెం సార్ ఊపు మీద నాకు ఒక హిందుత్వం నుంచి ఆ ఊపు మీదనే నేను సార్ ఇంపటి అటాచ్ అయినా ఇక దాంట్లో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ గల్లీలో కూడా సీనియర్ ఇవ్వాలంటే నువ్వు సదస్సు పెట్టే కూడా సీనియర్ కార్యకర్త ఇవ్వాలంటే కడాలి పేరు చెప్తావు
అయితే వచ్చింది. మా ఫ్రెండ్ ఇట్లా ఇట్లా సంగతి అంటే అంటే ఒక చైర్మన్ ఒక చైర్మన్ మీద గెలిపించిన ఒక చైర్మన్ మీద మా కాంగ్రెస్ పార్టీ నుంచి కష్టపడి తన దగ్గర మనం ఒక రూపాయి ఆశించకుండా కూడా కష్టపడి మన సొంత డబ్బులు కూడా పెట్టిన పెట్టి గెలిపిస్తాం. 99 మెజార్టీతో వచ్చి అట్లా అబ్బా. అయితే మరి ఇప్పుడు మీకు పదవి ఉంది కానీ బీసీసీఎల్ బీసీసీఎల్ ఏదన్నా బీసీసీఎల్ అంటే బీసీసీఎల్ అంటే ఇప్పుడు మన కొంతమంది ఇప్పుడు బీసీఎల్ ఉంటారు కదా బీసీఎల్ ఇప్పుడు పద్మశాలి కానీ యాదవ్స్ కానీ ముందురాజు కానీ కొన్ని సాయి కుల సంఘాలు ఈ సంఘాలకు మొత్తం ఒక అధ్యక్షుడు లెక్క కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద పదవి వివరంగా చెప్తే బాగుంటుందని అందుకే అడుగుతుంది. ఏంటంటే బీసీసీఎల్ అంటే అది చాలా పెద్దదన్న. మా సార్ కూడా ఏమన్నాడంటే అప్పుడు పిలిపించి గాంధీభవన్ మాకు ఇచ్చి పట్నం గాంధీభవన్ బీసీసీఎల్ ఆంజనేయులు ఇక ఇవ్వాలడపుడు అంటే ఫస్ట్ మనకు ఆ పోస్ట్ ఇచ్చే ముందు ఏమన్నారంటే అంత సెటిలర్స్ వీళ్ళు సెటిలర్ ఎట్లుంటారంటే వాళ్ళు మనల్ని కూడా ఏమన్నారంటే సరే సెటిలర్ అంటున్నావు కదా అని కొన్ని రోజులు ఒక ఐదారు సంవత్సరాలు ఆపి ఐదారు సంవత్సరాలు ఆపినా కానీ మళ్ళా ఇప్పుడు ఎవరైతే ఆపిరో వాళ్ళందరూ వాళ్ళే ఇప్పించారు మళ్ళీ అప్పుడు వాళ్ళే ఇప్పించారు అంటే సరేనా ఏదైనా కానీ ముందుకైతే ఉంటాం. మరి బీసీసీఎల్ నుండి కార్యక్రమాలు ఎందుకు దొరుకుతాయి బీసీఎల్ నుంచి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మాకు బీసీ పార్టీ ఉందా దాని నుంచి ఇప్పుడు ఏమైనా ముందుకు పోవాలనుకుంటే ఏమైనా పోతాం ఇప్పుడు మాకు డైరెక్ట్ సమస్యల పైన ఒక్కసారి ముందుకు పోతాం. దాన్ని ఏదేమన్నా ఇప్పుడు మన అనిల్ యాదవ్ ఉంది అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ కొడుకు ఆయన మాకు డైరెక్ట్ అటాచ్ ఇక ఆయన బీసీసీఎల్ మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం ఇక దాంట్లో మనకు ఈ కాన్సియస్కి ఉండాలని నేను తీసుకున్నాను. అంటే ఫస్ట్ ఏమన్నారంటే సార్ ఏమన్నా టౌన్ ఒకటి తీసుకోమంటే టౌన్ అంటే మనకి ఏముంటుంది అన్న కానీ టౌన్ లో గుర్తుపడతారు మొత్తం నాకు కాన్సియస్ మొత్తం ఇవ్వండి ఇప్పుడు అడిగా సార్ కూడా ఏమన్నా మంచి మనకు మనకైతే ఇక మనం ఎప్పుడు కూడా తన దగ్గర కార్యకర్తలు బాగానే ఉంటారు సార్ ఏమంటారు కానీ రూపాయలు వస్తుంటారు రూపాయలైతే కానీ అబ్బదన్న ఆయన దగ్గర ఇప్పుడు 1 crore rupees తెచ్చి ఇచ్చినాం అనుకో నీకు ఒక గంట షో కూడా ఉండే 1 crore rupees సార్ కదా సార్ దగ్గర నేను కష్టాలలో పోయినోనికి అయితే ఆదుకున్నాడు రూపాయి ఆయన దగ్గర ఆటనైనా ఇస్తాడు కానీ ఏమైతే మోసం చేసాడు అయితే ఆయన పిచ్చి కాదు. చాలా మంది అంటుంటారు వాళ్ళు వీళ్ళు అంటుంటారు కొందరు పడనోళ్ళు ఉంటారు కానీ కాకపోతే సార్ అంటేనే ఒక అంబాసిడర్ లెక్క అంతే అది దానికి పెట్టుడే లేదు ఇక తిరిగేలేదు ఇక తెలంగాణ ప్రభుత్వం రూపొందించినటువంటి సంక్షేమ పథకాలే కదా మరి ఎక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలు అప్పుడు ఉండే మరి ఆ పథకాలకి ఈ పథకాలకి వ్యత్యాసం ఏమున్నది? ఇప్పుడు కేసీఆర్ అంటే మాటల మారట్ లెక్కలు అయిపోయాయి మాటల మారట్ లెక్కలు అయిపోయాయి. ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే సరే ఇంత మొదలు ఆయన ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఏం చేసిందంటే సరే దళితునే ముఖ్యమంత్రి చేస్తాను దళితుని ముఖ్యమంత్రి చేయలేడు. ఇంకొకటి ఇప్పుడు ఎవరికైతే రైతు బంధు ఇస్తున్నాడో ఆ రైతు బంధు ఒకటిసారి మాఫ్ చేస్తాను అది ఎక్కడ మాఫ్ చేసిండు? ఓన్లీ వాళ్ళు జేబులు నింపుకోవడానికి రైతు బంధు కానీ ఇప్పుడు మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఏం లేదు ఇక ఓన్లీ హరీష్ రావు కేటీఆర్ కవిత. ఇప్పుడు కవితకి ఎక్కడి నుంచి వచ్చినాయి? డాకూర్ విలేజ్లో కానీ మరెల్లి విలేజ్లో కానీ 130-140 acres భూమి ఎక్కడికి ఇచ్చి ఉన్నది? ఇవన్నీ వీళ్ళంతా ప్రజల్ని మోసం చేసి అక్కడ వరకు తీసుకున్నారు వీళ్ళు. సరే ఇప్పుడు పింఛను ఇంత మొదలు ఇంట్లో ఎంతమంది ఉన్నారు 200 rupees కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందంటే ఇంట్లో ఒక్కరికి 1000 rupees చూపించింది. అంటే పెళ్ళాంకి ఇస్తే మోహన్ కట్టు మోహన్కి ఇస్తే పెళ్ళాంకి కట్టు ఆ 1000 rupees ఏం చేసిన అంటే ఇద్దరు ఆరు మొదలు కుట్రలో పెట్టినాం. ఇంత మొదలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలుస్తుంది ఏంటంటే ఇప్పుడు ఇంత మొదలు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యాస్ ధర తీసుకోండి గ్యాస్ ధర మనకు 410 rupees గ్యాస్ ధర ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ సర్కార్ వచ్చిందో ఇప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు 1100 rupees 900 కంచి పోయి 1000 rupees పోయి 1000 కంచి 1100 rupees ఇప్పుడు
ఆ పెట్రోల్ పంప్ పెట్రోల్ తీసుకోండి, ఆ పెట్రోల్ ధర కూడా ఏముందండి. ఇంత మొదలు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు 48 రూపాయలు ఉండేది, 48 నుంచి 62 రూపాయలు 63 రూపాయలు దాకా ఉండే. ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వంలో ఇప్పుడు ఏమైంది, 110 రూపాయలు పెట్రోల్. సామాన్యుడు నడి విషయమే వీళ్ళకి వంతు, సామాన్యుడు బతకొద్దు అంతే. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇంత మొదలు ఉద్యోగాలు ఇస్తాడు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తాడు, ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే ఏం చేస్తాడు, వీడు ఎగ్జామ్స్ పెడతాడు. ఎగ్జామ్ పెట్టాలని ఏం చేస్తాడు అంటే ఆ ఎగ్జామ్ రిజల్ట్ రాదు, వీడు గెలుస్తాడు, మళ్ళీ ఏం చేస్తాడు అని ఒక 5 సంవత్సరాల దాకా వేస్తాడు. ఇప్పుడు ఇప్పుడు చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఏం చేస్తలేదు, ఖాళీ కుల సంఘాలను విడగొడుతున్నాయి. కుల సంఘాలను విడగొట్టి ఏం చేస్తుందంటే గొల్లలకు గొల్లు ఇస్తా అంటాడు, బెస్సోళ్ళకు చేపలు ఇస్తా అంటాడు. అన్ని కులాలను అంతా విడగొట్టుకుంటా ఆయన చేసే పని ఇది. ఈరోజు సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ కానీ ఎక్కడ కానీ ఒకటే కోరుకుంటుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ గద్దెదించడానికి ప్రభుత్వం ప్రజలు కానీ ఇసుకించుకుపోతారు. ఈ కేసీఆర్ చేసిన పనులు కానీ ఇవన్నీ కూడా చూస్తే అన్ని మిషన్ కాకతీయ కానీ ఇవన్నీ కూడా తీసుకుంటే కూడా ఈసారి మాత్రం గద్దెదించు ఖాయం. వచ్చేసారి మా ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు 100%. ఇక వచ్చే ప్రభుత్వంలో ఇంకా 15 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలిస్తుంది అంతే. కాంగ్రెస్కు మించిన ఎక్కడ లేదు, సముద్రం అది. కాంగ్రెస్ అంటేనే సముద్రం. ఇవేదే చోట పూట ఇవన్నీ పులడబ్బులు లేకపోలేదు, పులడబ్బు అయిపోగానే అంటే అగ్గిపెట్టలు అయిపోవడం అనేసినట్లే. కేసీఆర్ కూడా అంతే. సరే కేసీఆర్ గద్దెక్కని ఏం చేసినట్టే డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను. ఇంత మొదలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు అని వస్తుండే, జాగు ఉన్న వాళ్ళకి లోన్ ఇస్తుండే. ఇప్పుడు ఏమైంది, ఇంత మొదలు కట్టించి ఇప్పుడు మా శ్రీకృష్ణనగర్ కాలనీలోనే ఇందిరమ్మ ఇండ్లు అని 360 ఇండ్లు ఉన్నాయి ఇప్పటికీ, అవి ఇంకా గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టిండు ఇక్కడ రేజింతల రోడ్లో కట్టిండు, అవి నాణ్యత లేదు. కానీ ఇట్లా పోయి ఆ ఇటుకైనా ఇట్లా అంటుకుంటే తలిగిపోతున్నాయి. మొన్న వచ్చాడు ఎవరు, కలెక్టర్ వచ్చాడు. కలెక్టర్ వచ్చి ఏం చేస్తున్నాడు, సరే నాణ్యత లేదు దీన్ని మొత్తం చేస్తామని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలోనే నాణ్యత లేదు, కేసీఆర్ దగ్గరే నాణ్యత లేదు. ఇంకా యాకే చూస్తుంది, ఒకటే మీరు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి, ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. మీరు ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే మీకు పబ్లిక్ గుర్తుకొస్తారు అంతే, ఇక మిగతా దాంట్లో పబ్లిక్ అనేది గుర్తురారు, దాన్ని నడుచుకుంటూ పోతారు. మరి ముందు ముందు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది మరి అంజనేయాలి. ఖచ్చితంగా మా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో మా జగ్గన్న టైగర్ ఆయన ఆధ్వర్యంలోనే నేను పనిచేస్తాను. ఆయన ఏది ఇచ్చినా ఇవ్వకున్నా నాకైతే నాకు నమ్మి ఖచ్చితంగా ఇస్తాడని ఆశిస్తున్నా, ఇస్తాడు. నన్ను చిన్న స్థాయికి నుంచి పెద్ద స్థాయి దాకా తీసుకుపోతానని నాకు మాట ఇచ్చిండు. ఆయన కష్టకాలంలో ఉన్నాము, ఆయనతోనే మేము ఒక 20 సంవత్సరాల నుంచి తనతోనే ఉన్నాం, ఇప్పటికి కూడా తనతోనే ఉంటాము. ఖచ్చితంగా వచ్చేసారి అవకాశం వస్తే ఖచ్చితంగా కౌన్సిలర్ నివార్త నా శ్రీకృష్ణనగర్ కానీ ప్రజలు నాకు ఖచ్చితంగా పీట తెక్కిస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. నేను వాళ్ళతోనే పోరాడతా ఖచ్చితంగా. నాకు ఇచ్చిన ఏదైతే బీసీసీఎల్ కౌన్సిలర్స్ ఇన్ఛార్జ్ ఇచ్చిండో నేను ఆ పార్టీకి నేను ఎల్లకాలం కష్టంలో ఉన్నా, నేను కష్టంలో ఉన్నా, పార్టీ కష్టంలో ఉన్నా, పార్టీకి ఏం కష్టం రాదు. పార్టీ పెద్ద సముద్రం, అది కాంగ్రెస్ అంటేనే సముద్రం. కాంగ్రెస్కి మించింది ఎవరున్నారు, మంచి మంచి వాళ్ళు వస్తుంటాడు పోతుంటాడు. ఇప్పుడు సరే ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ లెక్కించి పోయిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, మంచి మంచి వాళ్ళు. ఈరోజు చేస్తున్న మన రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఆయన ఖచ్చితంగా సీఎం ఎక్కుతాడని మేము ఆశిస్తున్నాం, ఖచ్చితంగా ఎక్కుతాడు. దానికి వెనకపోయేదైతే లేదు, మా జగ్గన్న ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా పనిచేస్తాం. తెలియస్తా మరి వస్తాయి రాజన్న.